బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యే వెంటనే రిమాండ్కి పంపించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు సజ్జన్ గారు తన పైన కేసెస్ అంతా ఇంత కాదు, 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. కానీ చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే, ఫ్యాన్స్ చేసింది, పబ్లిక్ చేసింది, వాళ్ళు వెళ్ళి కొట్లాడి వాళ్ళు చూపించిన ప్రేమ తప్పు ఉందని చెప్పేసి నా పైన కేసులు వేయడం ఏంటి, నేను రిమాండ్కి వెళ్ళడం ఏంటి, నేను ఇట్లా దానికంత బాధ్యుడిని అని చెప్పేసి డౌట్ అందరికీ చాలామందికి వచ్చింది. సో బేసిక్గా ఈ సెక్షన్స్ అతనికి వర్తిస్తాయా, వర్తించినా ఎంతవరకు కోర్టులో ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రూవ్ అయినా కాకుండా వేరే సెక్షన్స్ వర్తిస్తాయా లేదా లేకపోతే కేసెస్ కొట్టేస్తారా, ఎలా శిక్ష పడుతుందని చెప్పేసి డౌట్ ఉంది చాలామందికి. అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఫస్ట్ ప్రొవిజన్ వచ్చేసి అన్లాఫుల్ అసెంబ్లీ కింద సెక్షన్ 141 కింద ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఫైల్ చేశారు. బేసిక్గా అన్లాఫుల్ అసెంబ్లీ ఏంటంటే 5 మెంబర్స్ కంటే ఎక్కువ కలిపి ఉండి ఇలాంటి ఈవెంట్ ఏమైనా జరిగినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఇక్కడున్న కేసులు ఏంటంటే ఒకటేసారి 5 మంది కలిసి వచ్చి ఏం హడావిడి చేయలేదు. తను పల్లవి ప్రశాంత్ బెయిల్ తీసుకున్నప్పుడు కూడా నాకు అసలు ఐడియానే లేదు ఏం జరుగుతుంది, నేను లోపల ఉండే బయటికి రాగానే ఇట్లాంటి సినారియో చూశాను అని చెప్పారు. సో ఆ క్రిమినల్ ఫోర్స్ కానీ నేను మిస్చీఫ్ కానీ ఏమి చేయలేదని చెప్పినా కూడా అన్లాఫుల్ అసెంబ్లీ ఒక స్పెసిఫిక్ క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నా సెంట్రల్ గవర్నమెంట్ అన్నా తను తన డ్యూటీ చేసినప్పుడు స్పెసిఫిక్గా పలానా చోట ఉండకండి, పలానా ఇన్స్టెంట్ చేయకండి, అలా చేస్తే ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యే సివియారిటీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పినా కూడా తను అదే ప్లేస్లో ఉండి లేదు నేను రైతు బిడ్డని నాకు మాట్లాడే హక్కు లేదా అని చెప్పి స్పెసిఫిక్గా అన్నప్పటికీ ఆ ఇన్స్టెంట్ వల్ల తను కంటిన్యూ చేసే వల్ల ఆ ప్లేస్లో ఉండే వల్ల ఇదంతా జరిగింది తననే కారణం అని చెప్పేసి కూడా ప్రూవ్ చేయడానికి చాలా గట్టి ఆధారం అయితే ఉంది. బికాస్ తనకి క్లియర్గా పోలీస్ వద్దు ఉండకండి అని చెప్పినా కూడా తను కంటిన్యూ చేశారు. వేరే ఛానల్ నుంచి బ్యాక్డోర్ నుంచి వెళ్ళమన్నా కూడా మళ్ళీ ముందే ప్రజలకి కలవాలని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఇలాంటి ఇన్స్టెన్స్లో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రైటింగ్ విత్ యూజింగ్ ఆఫ్ డెడ్లీ వెపన్స్, ఇలాంటి సినారియోలో రాల్ తీసి కొట్టినప్పుడు అది మంచి తగిలితే ఇంకా పెద్ద సీరియస్ ఒఫెన్స్ అయ్యేది, కానీ కార్కి తగిలి విండో పెయిన్స్ అని తిరిగి ఇంజురీ అయ్యే సిట్యువేషన్స్లో కూడా పల్లవి ప్రశాంత్కి సంబంధం లేదని చెప్పి చెప్పే స్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే తను స్పెసిఫిక్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని చెప్పేసి ఇప్పుడు దాకా మనకి ఎవిడెన్స్ తెలియదు. కానీ ఇన్ కేస్ ఏమైనా ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, లేదు ఇతనే ప్లాన్ చేశారు, ఇతనే మొబిలైజ్ చేశారు, ఇలానే చేయమని చెప్పి పలానా వ్యక్తికి ముందే ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ బ్రదర్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అలాంటి ఏమైనా కమ్యూనికేషన్ ఉందనుకోండి, అప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా లైబుల్ అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు దాకా ఎవిడెన్స్ బయటికి రాలేదు, బట్ కోర్ట్ కానీ ఏమైనా మెసేజెస్ దొరికినా ఇలా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మెసేజెస్ పాస్ చేసిన ఇలాంటి సిట్యువేషన్ దొరికితే తన కూడా లైబుల్ ఉంటారు. ఇది కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ మిస్చీఫ్ క్రియేట్ చేశారు అని చెప్పేసి కూడా ఈ సెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా పల్లవి ప్రశాంత్ అగేన్స్ట్ ఉండొచ్చు. ఎందుకంటే తనకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నేను ఇంకా అక్కడే ఎక్కువ సేపు ఉంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి, ఇంకా ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు తనకు తెలిసినా కూడా ఉండి కంటిన్యూ చేశారు కాబట్టి ఒఫెన్స్ కంటిన్యూ అయింది, ఇంటిమేషన్ పోలీస్ ఇచ్చినా కూడా కాబట్టి ఆ సందర్భంలో తనకి పనిష్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ సపోజ్ అది ప్రూవ్ కాలేదనుకోండి, స్టోన్స్తో కొట్టింది, కార్ అంతా పార్క్ చేసింది, కార్ ఎక్కింది, అసలు పల్లవి ప్రశాంత్కి సంబంధమే లేదు, ఐడియా లేదు, అసలు అక్కడ ఎందుకు వచ్చారు, ఎవరు చేశారు, అలాంటి సిట్యుయేషన్స్ ఐడియా లేనప్పుడు ఆ ఒఫెన్సెస్ అనేది వర్తించదు. ఓన్లీ ఫ్యాన్స్ కానీ ఎవరైతే పబ్లిక్ కొట్టారో వాళ్ళకే వర్తిస్తుంది. దానికి కూడా పనిష్మెంట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు ఉంది. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు, ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా కూడా పనిష్మెంట్ ఒక 3 మంత్స్ 2 ఇయర్స్ ఉన్నా కూడా పబ్లిక్ ప్రాపర్టీ అనేది ప్రజల మనీ, బేసిక్గా ట్యాక్స్ అమౌంట్ నుంచి అవన్నీ రన్ చేస్తారు వెహికల్స్, పబ్లిక్ వెహికల్స్. సో అలా ఉన్నప్పుడు సీరియస్ ఒఫెన్స్ ఉంటుంది అండ్ పనిష్మెంట్ కూడా హైయే ఉంటుంది. ఈ కేసెస్లో ఏంటంటే మైనర్ మేజర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మేజర్స్కి అంతా ఇండియన్ పీనల్ కోడ్ వర్తిస్తుంది, కానీ మైనర్స్కి జ్యువినైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా రిమాండ్కి పంపిస్తారు అంతే. సో
ఈ సెక్షన్స్ కాకుండా ఇంకా సెక్షన్స్ 353 అండ్ 149 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఈ రెండు సెక్షన్స్ అనేది డిటర్మైన్ చేస్తాయి అసలు పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, తనకు ఎంతవరకు శిక్ష పడచ్చు లేదు అని చెప్పేసి. ఈ టూ సెక్షన్సే డిస్టింగ్విష్ చేస్తాయి ఫ్యాన్స్ చేసిన తప్పుకి పల్లవి ప్రశాంత్కి సంబంధం ఉందా లేదా, తనకి అంతే శిక్ష పడాలా వద్దా, లేకపోతే తనకి ఇంటెన్షన్ లేదు కాబట్టి వదిలేయండి లేదా అనేసి. సో సెక్షన్ 353 ఏమంటుందంటే, ఒక పబ్లిక్ ఆఫీసర్ డ్యూటీ చేసినప్పుడు తనను ఆపి ఆ పని చేయకుండా ఆపడం కానీ అడ్డుపడడం కానీ లేదా ఇంకా ఇంక్రీజ్ అయ్యే సిట్యువేషన్ని ఆపకుండా మళ్ళీ కంటిన్యూ చేసే కానీ ఇలాంటి సందర్భం ఏమున్నా కూడా తను ఇన్వాల్వ్ అయి ఉంటే తనకి డెఫినెట్గా పనిష్మెంట్ పడుతుంది. దీనికి ఒఫెన్స్ కూడా 2 ఇయర్స్ వరకే. ఇది నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ అయినా కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని బెయిల్ తీసుకున్నారు. బట్ ఎనీ టైం రేపు ఏమైనా మళ్ళా బెయిల్ నుంచి బయటకు రాగానే ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగి ఎవిడెన్స్ ఏమైనా డిస్ట్రాయ్ చేయడానికి సిట్యువేషన్స్ ఉన్నప్పటికీ మళ్ళీ తనని జైల్లో తీసుకెళ్ళడానికి పోలీస్ వాళ్ళకి రైట్ ఉంటుంది, బెయిల్ క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళచ్చు. లేకపోయినా ఇది కండిషనల్ బెయిల్ కాబట్టి ఆ కండిషనల్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కండిషన్స్ మీట్ అవ్వకపోతే. సో ఈ 353 సెక్షన్ అనేది స్పెసిఫిక్గా పల్లవి ప్రశాంత్కే వర్తిస్తుంది, ఎందుకంటే తననే బేసిక్గా పబ్లిక్ సర్వెంట్ చెప్పినా కూడా తను ఆపకుండా అలానే కంటిన్యూ చేశారు. దీనికి నేను ఫార్మర్స్ అని చెప్పేసి ఎక్సెప్షన్స్ అనేది తీసుకోవడానికి ఉండదు. అలానే 149 ఏమంటుందంటే, ఏ ఇన్స్టెంట్ గ్రూప్లో అందరు కలిపి చేసినా అందరికీ ఆ శిక్ష వర్తిస్తుంది, ఎందుకంటే కామన్ ఇంటెన్షన్ కామన్ ఆబ్జెక్ట్ ఈ రెండు అనేది ఇంపార్టెంట్. అందరికీ ఆ ఇన్స్టెంట్ చేసినప్పటికీ అందరికీ తెలుసు ఇలా చేస్తే ఇలా ఇన్స్టెంట్ జరుగుతుంది, ఇలా నష్టం జరుగుతుంది, అయినా వాళ్ళు కంటిన్యూ చేసినప్పటికీ కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి అందరికీ పనిష్మెంట్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ డిటర్మైన్ చేసేది ఏంటంటే ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ చేసే ఇన్స్టెన్స్, పబ్లిక్ని ఆపడము, మిస్చీఫ్ కాజ్ చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, స్టోన్స్తో కొట్టడం, కూడా పెట్టడం, ఇవన్నీ పల్లవి ప్రశాంత్కి ఐడియా ఉంది, తననే ఇన్స్టిగేట్ అయ్యి మొబిలైజ్ చేసి చేశారు అని ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్కి ఎంత శిక్ష పడుతుందో పల్లవి ప్రశాంత్కి కూడా అంతవరకు శిక్ష పడుతుంది. తన ఇన్వాల్వ్మెంట్ లేదని ప్రూవ్ చేస్తే అప్పుడు దానికి ఈ సెక్షన్స్ అసలు వర్తించదు. అండ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసింది కూడా తనకి ఐడియా లేదు, తను ఏమీ చెప్పలేదు ఇలా ఈవెంట్ చేయమని చెప్పి, లేకపోతే ఏదైనా మెసేజ్ అట్లా పాస్ చేయలేదు అన్నప్పటికీ అతనికి అప్లికేబుల్ ఉండదు. కానీ కోర్ట్కి ఏ మెసేజ్ అన్నా ఏ ఎవిడెన్స్ దొరికినా కూడా వాళ్ళకి ఎంత అయితే పనిష్మెంట్ ఉంటుందో తినకు కూడా అంతే పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది జరిగిన సిట్యువేషన్ కొంచెం పెద్దగా అయింది, బట్ ఇలాంటి సిట్యువేషన్స్ చాలా మటుకి మనం చూస్తూ ఉంటాం. అవి చిన్న చిన్న గ్రూప్స్లో అవుతాం కాబట్టి అంత పెద్దగా కాలేదు. సో ఏమైనా గొడవ జరిగినప్పుడు మీరు ఇన్వాల్వ్మెంట్ కాకుండా దూరం ఉండేదే మంచిది. థ్యాంక్ యూ.